తరగపువలస గ్రామంలోని సత్యనారాయణ స్వామి మెట్ట ప్రాంతంలో కూలిపోయిన రక్షణ గోడ సమస్యను పరిష్కారమయ్యే విధంగా తాము కృషి చేశామన్నారు రెండో వార్డు ఇన్ఛార్జ్ సరళరాణి కరుణాకర్ రెడ్డి. మొదటి నుండి కనబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పనులు ప్రారంభించేసరికి వచ్చి ఫోటోలు దిగుతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యను పరిష్కరించిన అవంతి శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలిపారు. పడిపోయింది మన వర్షం బుధవారం నాడు వర్షం గోడ పడిపోయింది గోడ సగం పడిపోయింది గోడకి మాకు ఎవరు పూనుకోలేదు ఎవరు రాలేదు తెలుగుదేశం కానీ ఎవరు రాలేదు అట్లా అప్పటి కానీ ఫోన్ చేస్తాను ఆధార్ గారికి అతను వచ్చి కమిషనర్ని అందరిని తీసుకొచ్చి కమిషనర్ని కొన్నారెడ్డిని అందరిని తీసుకొని వచ్చి మా ఇదిలో వాళ్ళందరూ కలిసి చూసుకొని పూనుకున్నారు ఆరో గంట కల్లా తీసుకొచ్చి అని చూపెట్టి చేశారు మాకు తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని చూసి నిలబెట్టి మాకు గోడ గంట కడుతున్నారు మా ఊర్లో కమిషనర్ ఉంగి తింగి చూడలేదు ఇప్పటికి వచ్చి ఈ రోజు వచ్చారు కొబ్బరికాయ అట్టిపడి కొట్టి వెళ్ళిపోయారు ఇక్కడ గోడ పడిపోయింది గోడ పడిపోయి మా పాప పడిపోయింది పక్కింటి అతను కూడా పడిపోయి చనిపోయాడు ఎవరు పూనుకోలేదు ఇప్పుడు కర్ణాక రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఎంత పూనుకోండ్రు ఇది అప్పలరాజు గారు వీళ్ళందరూ వచ్చి 10 రోజులు బట్టి మాకు సేవ చేసి గోతులై కప్పారు గోతులై కప్పి ఇప్పుడు వచ్చి అర్జెంట్ గా పని చేయించుతున్నారు కర్ణాక రెడ్డి గారు వాళ్ళ అప్పయ్య వాళ్ళందరూ फोटो తీసుకుంటారు.